శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన మహాపచారం నుంచి ప్రాయశ్చిత్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం నడుం బిగించింది. భక్తజన కోటి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపై తిరిగి విశ్వాసం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమశాస్త్ర సలహాదారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి మహాపచార పరిహార కార్యక్రమాలపై టీటీడీ అధికారులు చర్చించారు. ఆగమశాస్త్రాలను అనుసరించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నేడు మరోసారి సమావేశమై మహాపచారానికి పరిహారం కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారైన తీరు వెలుగులోకి రావడం, గత ప్రభుత్వ నిర్వాకాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ దిద్దుబాటుకు టీటీడీ కార్యాచరణ చేపట్టింది. అపవిత్రమైన ఆలయాన్ని ఆగమశాస్త్రాలు అనుసరించి శుద్ది చేయనుంది. ఆగమశాస్త్రాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనల కోసం తిరుపతి పరిపాలనా భవనంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులతో సమావేశమైన టీటీడీ ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మహాపచారం నుంచి పరిహారంగా ఎలాంటి శుద్ది చేయాలనే విషయమై అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు విస్తృతంగా చర్చించారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం అనంతరం ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వేణుగోపాల దీక్షితులతో పాటు ఆగమ సలహా మండలి సభ్యులు మోహన రంగాచార్యులు, సీతారామాచార్యులు, రామకృష్ణ దీక్షితులు నేరుగా సమావేశంలో పాల్గొనగా మరో సభ్యుడు గోపాలకృష్ణమాచార్యులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మరింత విస్తృతంగా చర్చించి ఆదివారం నివేదిక ఇస్తామని పండితులు ఈవోకు తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్రాలను అనుసరించి తిరుమల శ్రీవారి ఆలయంలో చిన్న చిన్న తప్పిదాలకు పరిహారం కింద ప్రతిరోజు రెండు పూటలా నిత్య హోమం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కైంకర్యాలు, నైవేద్యాలు, స్వామికి నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో దోషాలు, తప్పులు ఉంటే తమను మన్నించమని వేడుకుంటూ పవిత్రోత్సవం నిర్వహిస్తూ ఉంటామని అర్చకులు అధికారులకు వివరించారు. నెయ్యి కల్తీ అంశం మహా అపచారంగా భక్తులు భావిస్తుండటంతో పరిహారం ఏం చేయాలనే విషయమై మరింత లోతుగా చర్చించాల్సి ఉంటుందని ఆగమ సలహా మండలి ప్రధాన అర్చకులు అభిప్రాయపడ్డారు. మహాపచారానికి ప్రాయశ్చిత్తం దిశగా తీసుకోవడానికి వీలున్న పలు అంశాలను అధికారులు వివరించారు. మహాశాంతియాగం, శాంతియాగం, సంప్రోక్షణ చేసే అంశాలపై చర్చించారు. మరో 12 రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న వేళ త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.